హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిగీత ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మా ఫేస్ ఒక కలర్లో ఉంటున్నాయి అలాగే మా లెగ్స్ ఒక కలర్లో ఉన్నాయి మాకు హ్యాండ్స్ ఒక కలర్లో ఉంటున్నాయి అంటున్నారు కదా మనం ఫేస్కి ఇచ్చే కేరింగ్ అనేది హ్యాండ్స్కి లెగ్స్కి ఇవ్వం అందరం కూడా అండి సో దానికి ఈరోజు నేను ఒక పవర్ఫుల్ రెమెడీ చెప్తాను మీ స్కిన్ మీద ట్యాన్ ఎక్కడున్నా అంటే లెగ్స్కున్నా హ్యాండ్స్కున్నా తర్వాత అండర్ ఆమ్స్లో ఉన్న డార్క్ నెక్ ఉన్న ఎల్బోస్ దగ్గర బ్లాక్నెస్ ఉంటుంది అక్కడైనా ఎక్కడున్నా సరే చిన్న మ్యాజికల్ రెమెడీతో మనం ఇట్టే తొలగించుకోవచ్చు జస్ట్ మన దగ్గర ఫైవ్ మినిట్స్ టైం ఉంటే సరిపోతుంది ఎంత డార్క్గా ఉన్న ప్లేసెస్నైనా అని చేస్తుంది ఈ రెమెడీ లైవ్లో నేను మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను సో ఎటువంటి డౌట్ అనేది మీకు అవసరం లేదు ఇంక లేచేది మరి వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ అని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీద ఎక్క వస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది బీట్రూట్ అనమాట సో బీట్రూట్ అనేది మీడియం సైజు ఉన్నది ఒకటి తీసుకొని మనం పీల్ అనేది తీసుకోవాలి బీట్రూట్ కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను చాలా వీడియోలో చెప్పానండి సో బీట్రూట్ పైన ఉన్న పీల్ అనేది మనం తీసుకోవాలి పీల్ తీసిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లు యాడ్ చేసుకొని పేస్ట్లా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను గ్రేటర్ సహాయంతో తురుముకుంటున్నాను సో బీట్రూట్ తురుము అనేది ఇక్కడ మనకి రెడీ అయిపోయింది ఈ తురుముని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి సో జ్యూస్ అనేది కావాలి అని అంటే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి కదా బీట్రూట్కి ఆల్టర్నేట్గా మీరు టమాటో యూస్ చేయొచ్చు పొటాటో యూస్ చేయొచ్చు క్యారెట్ యూస్ చేయొచ్చు ఓకే బీట్రూట్లోని విటమిన్ సి వల్ల కొలజన్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది స్కిన్కి కావాల్సిన పోషన్ అందిస్తుంది స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది అనమాట అంతేకాదు మన స్కిన్ మీద ఉన్న యాక్నీని పిగ్మెంటేషన్ క్లియర్ చేస్తుంది స్కిన్ అనేది న్యాచురల్గా గ్లోగా ఉండడానికి ఫైన్ లైన్స్ని రింకల్స్ని తొలగించడానికి కూడా హెల్ప్ అవుతుంది బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చి స్క్రబ్ అనమాట దానికోసం మనం వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని ఇక్కడ నేను యాడ్ చేశాను సో వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ మీకు నచ్చిన షాంపూ ఏదైనా మీరు యూస్ చేయొచ్చు కావాలనుకుంటే మీరు ఫేస్ వాష్ యూస్ చేయచ్చు లేదనుకుంటే బాడీ వాష్ యూస్ చేయచ్చు ఇవేవీ లేకపోతే మనం సోప్ వాటర్ని కూడా యూస్ చేయొచ్చు తర్వాత తగినంత బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన సూపర్ సింపుల్ స్క్రబ్ అనేది రెడీ అయిపోతుంది ఈ స్క్రబ్ చేసే మ్యాజిక్ మన స్కిన్ మీద అంతా ఇంత కాదండి నేను లైవ్లో చూపిస్తాను సో చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది కదా బ్లాక్గా ఉన్న స్కిన్ మీద చేయండి మీ స్కిన్ వైట్గా ఉంది అంటున్నారు కదా సో మీరు నమ్మండి ఒకసారి నమ్మి మీరు ఒక హ్యాండ్కి అనేది చేసుకొని చూడండి నచ్చింది అనుకుంటే మీరు ఫుల్ బాడీకి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరి మీద ట్రై చేయాల్సిన అవసరం లేదు మీకు మీరే ఒక్కసారి ట్రై చేయండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లెమన్ ని నేను పిండుకుంటున్నాను లెమన్లో బ్లీచింగ్ ఏజెంట్లు మనకు ఉంటాయని తెలుసు మన స్కిన్ని కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్యాన్ రిమూవ్ చేయడానికి లెమన్ సూపర్గా వర్క్ అవుతుంది సో తప్పకుండా మనం లెమన్ యూస్ చేయాలి లెమన్ ఇన్ కేస్ మీకు స్కిన్కి సూట్ అవ్వదు అనుకుంటే లెమన్ ప్లేస్లో మీరు పొటాటో జ్యూస్ కానీ టమాటో జ్యూస్ కానీ యూస్ చేయండి ఓకే ఇక్కడ చూసారు కదా లెమన్ మనం పిండంగానే ఫోమింగ్ అయితే వచ్చింది నురుగా సో ఇందులో మనకి షాంపూ కూడా ఉంది బేకింగ్ సోడా కూడా ఉంది కాబట్టి మనకి ఫోమింగ్ అయితే వస్తుంది అనమాట సో స్క్రబ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు లైవ్లోనే నేను లెగ్స్ మీద అప్లై చేసి చూపిస్తాను చూడండి మనకి పాదాలు కలర్లో ఉన్నాయి పైన ఒక కలర్లో ఉన్నాయన్నమాట సో మనకి లెగ్స్ మీద ట్యాన్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే హ్యాండ్స్ కూడా మనకి ట్యాన్ అనేది విపరీతంగా ఉంటుంది సో మనం ఫేస్ ఒక కలర్లో ఉంటుంది లెగ్స్ హ్యాండ్స్ ఒక కలర్లో ఉంటాయి సో చాలామందికి ఇది ఇబ్బంది పెట్టే సమస్య అండి సో మన ఫేస్ ఉన్న కలర్లోనే లెగ్స్ హ్యాండ్స్ మారాలి అంటే తప్పకుండా ఈ చిన్న టిప్ని మీరు ట్రై చేయండి ఇక్కడ ముందుగా లెగ్స్కి నేను అప్లై చేస్తున్నాను ఇది స్క్రబ్ కాబట్టి కొంచెం తడి చేసుకొని లెగ్స్ అనేవి మీరు అప్లై చేసుకోవాలన్నమాట మొత్తం కూడా ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను అప్లై చేసుకోవడం అయిన తర్వాత కొద్దిగా వాటర్ తడి చేసుకొని మనం ఇందాక లెమన్ పిండిన తర్వాత ఉప్పు ఉంటుంది కదా లెమన్ ఉప్పుతో నేను ఇక్కడ స్క్రబ్ చేస్తున్నాను సో మనం హ్యాండ్స్తో కూడా స్క్రబ్ చేసుకోవచ్చు బట్ లెమన్ ఉప్పుతో చేయడం వల్ల ఇంకా కొంచెం మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట మనం టూ త్రీ మినిట్స్ అనేది స్క్రబ్ని చాలా స్లోగా చేసుకోవాలి అదేంటక్క మీరు ఫాస్ట్గానే చేస్తున్నారు కదా అని అనుకోవచ్చు వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉందండి నేను చాలా స్లోగా చేస్తున్నాను సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను టూ త్రీ మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్లో లో మీ ముందే నేను క్లీన్ చేస్తాను చూడండి బిఫోర్కి ఆఫ్టర్కి ఖచ్చితంగా మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది సో స్కిన్ కూడా చాలా చాలా గ్లోగా క్లియర్గా అనిపిస్తుంది మీరు నమ్మలేరు అనమాట ఇప్పుడు మనకు అన్నీ కూడా దగ్గరలో ఫెస్టివల్స్ ఉన్నాయి సో ఫెస్టివల్ టైంలో మన స్కిన్ డల్గా ఉంటే బాగోదు కదా నేను లెగ్స్కి అప్లై చేస్తానని మీరు లెగ్స్కి అప్లై చేయాలని లేదు మీ స్కిన్ మీద ట్యాన్ ఎక్కడ ఉంటే మీకు లెగ్స్ ఉంటే లెగ్స్కి ఉంటే హ్యాండ్స్కి నెక్ దగ్గర అండర్ఆమ్స్ దగ్గర ఎక్కడైనా మీరు అప్లై చేయొచ్చు ఫేస్కి అనేది వద్దు ఎందుకంటే ఇందులో బేకింగ్ సోడా ఉంది కదా సో ఇక్కడ నేను క్లీన్ చేసుకున్నాను లెగ్స్ని తర్వాత మనం ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి చిటికడు పసుపు అనేది యాడ్ చేసుకోండి మీ స్కిన్కి సూట్ అయితే యాడ్ చేసుకోండి లేదనుకుంటే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం ఓకే తర్వాత హాఫ్ లెమన్ ని పిండుకోవాలి లెమన్ వద్దు అనుకుంటే టమాటో జ్యూస్ కానీ పొటాటో జ్యూస్ కానీ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఓకే ఇక్కడ నేను కంప్లీట్గా హాఫ్ లెమన్ అయితే పిండేసుకున్నాను తర్వాత ఇందులో బీట్రూట్ జ్యూస్ అనేది తగినంత వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి అంతేనండి సూపర్ సింపుల్ ప్యాక్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇది అంతా కూడా న్యాచురల్ ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు సో మనం హ్యాపీగా అప్లై చేయొచ్చు ఎటువంటి డబ్బులు ఖర్చు లేదు అలాగే కెమికల్స్ ఉంటాయి మన స్కిన్కి ఏదో అయిపోతుంది అనే భయం అస్సలుకి లేదనమాట దీన్ని మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చండి నో ప్రాబ్లం మనం ఫేస్కి కూడా అప్లై చేయొచ్చు హ్యాండ్స్కి లెగ్స్కి మీకు డార్క్గా ఎక్కడ ఉందో స్కిన్ అక్కడ మీరు హ్యాపీగా అప్లై చేసేయండి దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట సో ఈ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను లెగ్స్కి అనేది అప్లై చేసుకుంటున్నాను ప్యాక్ని ఎప్పుడు కూడా మనం గా అప్లై చేసుకోవాలి సో నేను చెప్పాను కదండి ఈ ప్యాక్ని మనం హ్యాపీగా హ్యాండ్స్కి లెగ్స్కి ఫేస్కి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మీ స్కిన్ ఎక్కడ డార్క్గా ఉందని మీరు అనుకుంటున్నారో అక్కడ అప్లై చేయండి ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇందులో వేసిన శనగపిండి ట్యాన్ని రిమూవ్ చేయడానికి సూపర్గా వర్క్ అవుతుంది శనగపిండి వద్దు అనుకుంటే శాండల్వుడ్ పౌడర్ కానీ ముల్తానీ మట్టి కానీ ఆరెంజ్ పిల్ పౌడర్ కానీ మీకు నచ్చిన పౌడర్ ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే ఇంగ్రీడియంట్స్కి నేను ఆల్టర్నేట్ కూడా చెప్పాను కాబట్టి హ్యాపీగా అప్లై చేయండి శనగపిండి స్కిన్ మీద ఉన్న చిన్న చిన్న మచ్చల్ని పింపుల్స్ని కూడా క్లియర్ చేస్తుంది స్కిన్ గ్లోగా క్లియర్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఎప్పుడూ కూడా కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా అని కొట్టుబడేయొద్దండి సో మన స్కిన్ మీద మ్యాజిక్ చేయడానికి ఇవి ఎంత హెల్ప్ చేస్తాయి ఇప్పుడు ఈ ప్యాక్ అనేది డ్రై అవ్వాలి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇది మొత్తం కూడా డ్రై అయిపోయింది ఇక్కడ ఇప్పుడు నేను లైవ్లోనే క్లీన్ చేస్తున్నాను చూడండి సో మీకు రిజల్ట్ అనేది తెలియడానికి నేను లైవ్లోనే క్లీన్ చేస్తున్నాను అనమాట బిఫోర్ నా లెగ్స్ ఎలా ఉన్నాయి ఆఫ్టర్ లెగ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను నిజంగా మ్యాజిక్ జరిగిందని చెప్పాలి స్కిన్ మీద స్కిన్ అనేది చాలా ఫేర్గా అయింది స్కిన్ మీద ఉన్న ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయింది స్కిన్ చాలా చాలా గ్లోగా కనపడుతుంది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అందరిలో కల్లా మనం స్పెషల్గా కనపడాలి అనుకుంటూ ఉంటాం కదా సో టెన్ మినిట్స్ అనేది మనం బయటికి వెళ్ళే ముందు దీన్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది మన స్కిన్ అంతా క్లియర్గా ఉంటుంది గ్లోగా ఉంటుంది సో నిజంగా సూపర్ సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా ట్రై చేయండి దీన్ని మీరు ఫుల్ బాడీకి అయితే ట్రై చేయొచ్చు నా లెగ్స్ మీద ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయింది బిఫోర్ కి ఆఫ్టర్ కి సంబంధమే లేదనమాట రిజల్ట్స్ విషయంలో సో ట్రై చేయండి రిజల్ట్స్ అయితే సూపర్ గా ఉన్నాయి సో చూసారు కదండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట దీన్ని మనం ఎక్కడ అప్లై చేసినా రిజల్ట్ చూడొచ్చు ఎటువంటి కెమికల్స్ లేవు అన్నీ కూడా కిచెన్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్సే సో డబ్బులేమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి మన టైం అనేది ఖర్చు పెడితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మన స్కిన్ కలర్ అనేది ఖచ్చితంగా లైటన్ అవుతుంది ట్యాన్ రిమూవ్ అవుతుంది అదే మనం పార్లర్కి వెళ్తే పెడిక్యూర్ అంటారు మానిక్యూర్ అంటారు ట్యాన్ రిమూవ్ అవ్వడానికి ప్యాక్ చేస్తారు వేలుకు వేలు బిల్ అనేది వేస్తారు సో అప్పుడు కూడా మనకి ఓ డిఫరెన్స్ అయితే ఏం తెలియదండి కొంచెం మాత్రమే తెలుస్తుంది మనం న్యాచురల్ రెమెడీస్ యూస్ చేస్తే వాటికంటే బెస్ట్ రిజల్ట్స్ ఏ వస్తాయి మనం డే బై డే కూడా యూస్ చేయొచ్చు ఎటువంటి కెమికల్స్ లేవు డబ్బులు కావచ్చు అస్సలకి లేదు తప్పకుండా ట్రై చేయండి బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది వర్క్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చిందనుకుంటే మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తే మోటివేషన్గా ఉంటుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ హ్యావ్ నెస్టే